వారిని గౌరవ మంత్రివర్యులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి మాన్య మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ మరియు శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభకు హాజరైనటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ సభ జరగకూడదని, మీరు నేను కలవకూడదని చెయ్యని ప్రయత్నం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో తలా తోకలేని వ్యవహారం. ఎవరైనా సరే సభలు పెట్టుకొని ప్రజల్లోకి పోయి మంచి చెడ్డలని చెప్పి మమ్మల్ని సమర్థించమని అడుగుతారు. ఇది దేశ రాజకీయంలో ఉన్నది. ఈరోజు ప్రధానమంత్రి గారు, చాలామంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాలలో విశేషంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కల్చర్ ఎక్కడ కూడా లేదు, కానీ ఇక్కడనే ఎందుకో ఎట్టి పరిస్థితులలో ఈ సభ జరగనీయవద్దని చాలా చాలా ప్రయత్నం చేసినారు. ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, ముద్దై లాక్ బురా చాహేతో క్యా హోతా వై హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. జరుగుతూ ఉంది. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. గతంలో నేను హాలియా సభకు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పినాను, నేను చెప్పిందే మీరు వేదం అనుకునే అవసరం లేదు. మీ ఊళ్ళకు పోయిన తర్వాత గ్రామాల్లో చర్చ పెట్టండి, నిజానిజాలు నిగ్గు తేల్చండి, పరిణతితోని ఆలోచనతోని మీ ఓటు ఇవ్వండి అని నేను చెప్పిన. ఆ రోజు కూడా సభలో మీరు చాలామంది ఉండుంటారు, ఈరోజు కూడా ఉండుంటారు. నేను మళ్ళీ అదే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, కానీ మన విచక్షణ వినియోగించాలి. నిజమేందో గమనించాలి. మంచి చేసే వాళ్ళని సమర్థిస్తే మనకు మంచి జరుగుతుంది. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే పాలు రావు. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయనంటే ముండ్ల చెట్లు పండ్లు కాయయి, పండ్ల చెట్టు పెడితేనే పండ్లు కాస్తాయి. కాబట్టి దేన్ని పెట్టాలి, దేన్ని పెట్టద్దు, సేవ కోసం ఎవరిని నియోగించాలి నిర్ణయించాల్సింది మీరు. ఆ ప్రకారమే మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. వాస్తవాలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఒక నెల నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో చర్చ జరుగుతూ ఉంది. చర్చలు తేలిపోయినాయి, మీకు అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కాకుండా కొత్తగా ఏం లేదు. ఎవరు గెలిస్తే మంచిదో, ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో మీకు ఈ పాటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది. డెఫినెట్గా నా మిత్రుడు, నాకు కూడా దుఃఖముంది, ఆయన్ని కోల్పోయినాను. నరసింహయ్య గారి కొడుకు, నరసింహయ్య గారి జీవితం అంతా కూడా లెఫ్ట్ రాజకీయాల్లో పనిచేసి, ప్రజా పోరాటాలలో పనిచేసి, అనేక ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, అదే స్ఫూర్తితో మంచి విద్యావంతుడు, యువకుడు, మీకు తగు రీతిలో సేవ చేస్తాడని భగత్ నుమ్ల భగత్ని ఇక్కడ అభ్యర్థికి పెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు అభ్యర్థి భగత్ గారు మాట్లాడుతుండగానే సీటీలు సపాట్లు చాలా వచ్చినాయి. భగత్ గాలి బాగానే ఉన్నదని నాకు అర్థమైంది.
ఈ గాలి 17వ తారీఖు దాకా ఉండాలి, ఓటు రూపంలో డబ్బాలో కూడా రావాలి. ఎత్తెత్తిన భగత్కు ఓట్లు దుంకుతాయో అట్లట్ల మీ నెల్లికలు లిఫ్ట్ నీళ్లు కూడా దుంకుతాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఈ మాట నాకు బాగా గుర్తున్నది. అలంపూర్ అనే నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ కాంగ్రెస్ నాయకులే పదవుల కోసం వంగి లొంగి ఉన్న కాలంలో అక్కడ ఆర్డీఎస్ కాలువ ఆగమైపోతే దాని మీద లిఫ్ట్ పెట్టినాం తుమ్మిళ్ళ దగ్గర. ఆ లిఫ్ట్ బాగా సక్సెస్ అయింది. మొన్న ఎలక్షన్ అప్పుడు నేను పోయినా 18లో తుమ్మిళ్ళ నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయో మీ ఓట్లు అట్లా దుంకాలని చెప్తే 50,000తో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు అక్కడ. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, గత పరిపాలకులు వదిలిపెట్టినటువంటి తిరుమలగిరి సాగర్ మండలం మా మంత్రి గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేసిండ్రు. ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి 1.5 సంవత్సరం లోపల పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఆ పదవికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 100% కరెక్ట్గానే చెప్పిండు. మా మంత్రి గారి యొక్క ప్రకటన నేను సమర్థిస్తూ మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎక్కడ భిక్షమెత్తైనా సరే ఆ లిఫ్ట్ పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యల్ని పేద కట్ట ఇచ్చిన మావోలీల గ్రామాలు తిరిగింది కాబట్టి సార్ ఇక్కడ చిన్న చిన్న వాగులు ఉన్నాయి, బ్రిడ్జిలు లేవు, కట్టియాలని చెప్పి చెప్పినారు. అవి పెద్ద ఇష్యూ కాదు. నందికొండ మున్సిపాలిటీ, ఇక జానారెడ్డి గారు నేను మాట్లాడుతున్నది 30 ఏళ్ల చరిత్ర, 60 ఏళ్ల చరిత్ర, అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు. మొన్నటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా ఆ నందికొండ మున్సిపాలిటీ ఒక అనాథ. అది పంచాయతీ కాదు, నా మున్సిపాలిటీ కాదు, అతనే వదిలిపెట్టి దాని కర్మానికి. మొన్న ఈ మధ్యనే మున్సిపాలిటీ చేస్తే మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడ అవకాశం ఉన్నోళ్ళు అధికారం ఉన్నోళ్ళు అందరూ ఆక్రమించుకున్నారు జాగాలు, వాళ్ళ బంగ్లాలు అయితే కట్టుకున్నారు. చాలామంది పేదవాళ్ళని పట్టించుకోలే. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో మీ జాగాల సమస్య ఏదైతే ఉందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో భగత్ గారిని ఎమ్మెల్యేగా తీసుకొని వచ్చి నేనే అక్కడ కూర్చొని నా చేతితోనే ఆ సర్టిఫికెట్ కూడా మీకు అందరికీ ఇస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా సాగర్లో ఒక బీసీ గురుకుల పాఠశాల ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అక్కడనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసినారు. ఆ రోజు మంత్రి గారితో నేను మాట్లాడినాను, ఈ వసతులన్నీ ఉన్నాయి, బిల్డింగ్ బాగుంది, నాగార్జున సాగర్ మంచి విద్యా కేంద్రం, ఎందుకు డిగ్రీ కళాశాల పెట్టకూడదంటే తప్పకుండా పెట్టాలన్నారు. నాగార్జున సాగర్ నందికొండలో కూడా ఇప్పుడు మామూలు పాఠశాల గురుకుల పాఠశాలగా ఉన్నటువంటి ఆ స్కూల్ను డిగ్రీ కాలేజ్ కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక జానారెడ్డి గారు నేను 30 ఏళ్ళు చేసినా ఇంత పొడుగు అంత పొడుగు అంటే, ఆయన 30 ఏళ్ల కాలంలో నాగార్జున సార్కు డిగ్రీ కాలేజే దిక్కు లేకుండే. నరసింహయ్య గారు నన్ను ఊకె కోరితే ఈ మధ్యనే హాలియాలో డిగ్రీ కాలేజ్ వచ్చింది, సాగర్లో రేపు కూడా ఒక డిగ్రీ కాలేజ్ రాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఎవరేం చేసినారో మీరు ఆలోచన చేయాలి. ఇంకొకటే మాట నేను చెప్తా ఉన్నా, చరిత్ర కూడా చూడాలి పార్టీలై. చాలా విచిత్రంగా మాట్లాడింది ఒక ఆయన వచ్చి, కేసీఆర్ని ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని. ఆయన ముఖ్యమంత్రి పదవి దమన జానారెడ్డి నాకు భిక్ష పెట్టడం దమన ఆయన అమ్ముకుంటాడు కానీ నాకు ఇస్తాడా? జరిగే పనేనా ఇది? కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది మీరు తెలంగాణ ప్రజలు, నాకెవడు భిక్ష పెట్టలే. వీళ్ళు భిక్షగాల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు వీళ్ళు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మొదలు పెట్టిన నాడే
నాకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి బయటకు వచ్చి నేను ఈ గులాబీ జెండా ఎగిరేసిన. ఉద్యమంలో నా ప్రాణమన్నపోవాలి, రాష్ట్రమన్న రావాలి, మధ్యలో మాత్రం మడమ తిప్ప, వెనుకకు తిరిగా, నేను వెనుకకు తిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన నేను. ఇట్లా పడి చెప్పలే. కాంగ్రెస్ నాయకులు చక్కగా ఉంటే ఎందుకు గులాబీ జెండా ఎందుకు ఎగిరింది, ఎందుకు ఎగరాల్సి వచ్చింది? నా వెంట అనేక మంది అనేక సందర్భాల్లో ఒకసారి కాదు రెండుసార్లు కాదు గడ్డి పొసల్లాగా మా పదవులు ఇచ్చేసినాం. కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను ఆంధ్రంలోకి వదిలిపెట్టింది కాంగ్రెస్. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్. తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్ఎస్. ఇది నిజమా కాదా? దయచేసి, మేము ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్ని ఉప ఎన్నికలు పోరాటం చేసినాం, ఇటువంటి ఎన్నికలు ఎందుకు కొట్లాడినాం? ఇదంతా ఎక్కడో జరిగిన చరిత్ర కాదు, మీ కన్న ముందు జరిగిన చరిత్ర, నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర. మీరు ఓటు వేసే ముందు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. న్యాయం ఎటువైపు ఉంది, నిజం ఎటువైపు ఉంది? మేము 35 చేసినాం, 60 చేసినాం, పచ్చ జెండా ఓడేమో 75 రూపాయలు ఇచ్చాడు, వీళ్ళు 200 రూపాయలు ఇచ్చారు. అదే ఇవాళ మేము 10 రెట్లు పెంచి 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది మీ కళ్ళ ముందున్నది. అనేక స్కీములు రోజు మా కార్యకర్తలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, అవన్నీ మేము స్టోరీ చెప్తున్నామా? మీ కళ్ళ ముందు లేవా? మీ గ్రామాలలో రైతు బంధు వస్తలేదా? మీ గ్రామాలలో రైతు బీమా వస్తలేదా? మీ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి వస్తలేదా? గతంలో ఇవి ఉండేనా? ఒక రైతు చచ్చిపోతే, ఒక పైరవకారు దగ్గరికి పోతే 50,000 రూపాయలు ఇవ్వడానికి 5-6 నెలలు దింపి ఆఖరికి 10-20 వేలు చేతులు పెట్టేది. ఇవాళ ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులు పడతా ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పరిపాలన ఉంటే రైతు బంధు ఈ విధంగా టింగ్ టింగ్ మన మీకు మెసేజ్లు వస్తుండేనా మీ సెల్ఫోన్లో? మధ్యలో దరఖాస్తులు, దఫ్తర్లు, గీకెటోడు, గోకెటోడు సగం పోయి సగం చేతికొస్తుండే. ఈరోజు ఏ పైరవి లేదు, ఎక్కడికి పోయే అవసరం లేదు. ధరణి పోర్టల్లో నీ భూమి వచ్చిందంటే నీకు ఎన్ని ఎకరాలు ఉందా? 1 ఎకరాలకు పంటకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 చొప్పున నీ బ్యాంకులో డబ్బులు వస్తున్నమాట, నిజమా కాదా? కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది. ధరణి పోర్టల్ తెచ్చినాం, అది ఒక చరిత్ర. మునుపు ఎవ్వరై పడితే భూములు వాళ్ళే గుంజుకునేది, ఇష్టం వచ్చినట్టు చేసేది. ప్రజలకు ఆ బాధ ఉండద్దు. ఈ దరఖాస్తులు పెట్టు లేదు, దఫ్తర్ల చోటు తిరుగులు లేదు. హైదరాబాద్లో 1 రూపాయి గవర్నమెంట్ రిలీజ్ చేస్తే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో బట్టెట్ చేసినాం. ఇది కూడా మీ కన్న ముందరనే ఉన్నది. మిషన్ భగీరథ, ఈ జిల్లాలో మంచినీళ్ళుండేనా? నేనే రాసిన పాట, ఏమాయనే నల్లగొండ, ఏడుపై నీగుండ నిండా, గుండె మీద ఫ్లోరైడ్ బండ. ఈ 30 ఏళ్ళ చరిత్ర ఉన్న వాళ్ళు ఏం చేశారు? కృష్ణానదిని ఒడ్డున ఉన్నటువంటి అనేక గ్రామాలలో మంచినీళ్ళు లేకుండా తిరుమలగిరి సాగర్లో. ఇది వాస్తవం కాదా? మీకు తెలియదా? గోస అనుభవించిన వాళ్ళు మీరు కాదా? ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ రూపంలో ప్రతిరోజు నల్లా నీళ్ళలో వచ్చే కేసీఆర్ మీకు కనబడతలేడా? ఇది కూడా అబద్ధమేనా? 60 ఏళ్ళు పరిపాలన చేసి ఆగమాగం పట్టించారు తెలంగాణను. ఒకటొకటి మేము పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తా ఉన్నాం. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండ విష్కం ఒక మెతుకులు వచ్చి చూస్తాం. కరెంటు, ఒక కరెంటు ఉదాహరణ చాలదా మీకు? ఆనాడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది కరెంటు? ఇది వట్టికనే ఉఫమని మంత్రం వేస్తే ఆయన ఆది, వట్టి మాటలు మాట్లాడితే ఆయన ఆది. ఘోరమైన కష్టం ఇదే. మీ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి భయంకరమైన కష్టం చేసి
25,000 కోట్లు ఖర్చు పెట్టి అవో రాత్రాలు పనిచేస్తే ఇవాళ మీ నెత్తి మీద తిరిగే ఫ్యానాగుతలేదు, తెలం దాకపోయి పాము కాటుకు తేలికాటుకు గురి కావాల్సిన బాధ పోయింది ఇవాళ రాలేదు. ఇది కూడా నిజం కాదా? ఇవన్నీ ప్రజలకు తొలగిపోయిన బాధలు కాదా? కరెంటు బాధలు తీర్చినాం, మంచినీళ్ళ బాధ తీర్చినాం, పేదలకు సంక్షేమం చేస్తున్నాం, ఇవాళ సాగునీళ్ళ మీద పడ్డాం. అక్కడ గోదావరిలో బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతా ఉన్నాం. పేపర్లలో చదువుతున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు, ప్రజలు ఇవాళ ఏప్రిల్ నెలలో అక్కడ వాగులలో, వంకలలో, చెరువులలో, చెక్ డ్యాంలలో నీళ్లు పొంగిపోలుతా ఉంటే కేరింతలు కొట్టి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ప్రజలు. అట్లనే రేపు మీరు నెల్లికల్లు లిఫ్ట్ నీళ్ళల్లో కూడా మీరు కూడా కేరింతలు కొట్టాలి. ఆ కేరింతలు మా భగత్ చెవులో, నా చెవులో, మా మంత్రి చెవులో పడాలి. మేము కోరేది గది. నేను ఇంకో మాట చాలా పెద్ద మాట చెప్పిన మొన్న, మన గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కృష్ణాలో కొద్దిగా షార్టేజ్ ఉంది, అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి, అప్పుడు కూడా వీళ్ళు నోరే మూసిండ్రు, రాలే నీళ్లు. ఒకనాడు నేనే 40,000 మందిని జమ చేసి నాగార్జున సాగర్ కట్ట మీదకి బొబ్బ చేసిన, అప్పుడు ఈ జానారెడ్డి ఆడ వండుకున్నాడో ఎవరికి తెలియదు, మాట్లాడలే, కొట్లాడలే. ఏ రోజు కూడా అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలే. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలై ఆగమాగమైందంటే పదవుల కోసం వంగి లొంగి నంగి నంగి ఉన్నటువంటి వీలు కారణం కాదా? దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ నేను బల్ల గుద్ది రొమ్మ ఇడ్చుకొని కాళ్ళ దగ్గరే చెప్తా ఉన్నా, ఇండియాలో ఈ యాసంగిలో 52,79,000 ఎకరాల వరి నా తెలంగాణ సాగు చేసింది. ఎవరైతే మనల్ని ఎక్కిరించిండ్రో, ఎగతాళి చేసిండ్రో, ఆ ఆంధ్ర 3వ కేవలం 20 లక్షలతో ఉన్నది. ఇలా తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, ధనిక రాష్ట్రమైంది తెలంగాణ. ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా మంచి చేసే వాళ్ళను ఆదరిస్తే, గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక అనాథ లాగుండే తెలంగాణ, గులాబీ జెండా బుట్టక ముందు ఒక అనాథ, అడిగేవాళ్ళు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. దానికి అందరు బాధ్యత ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే పెద్దలు కాదా? దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఆనాడు నేను ధనబలం లేదు, గుండాల తండాల బలం లేదు, మీడియా బలం లేదు, ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన నేను. చివరికి హైదరాబాద్లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు, నువ్వు రేపో కోమాలకు పోతావు, ఎల్లుండో కోమాలకు పోతావు, కోమాలకు పోతే బతకవు, విరమించమని చెప్తే నేను విరమించలే. దీక్ష నేను పట్టినాడు కేసీఆర్ సత్సుడో తెలంగాణ వర్చుడో అనే దీక్షనే పట్టినాం. ఆ దీక్షనే కదా ఇలా తెలంగాణ తెచ్చింది. ఇవన్నీ కూడా దయచేసి తెలిసి కూడా తెలివనట్టు ఉండద్దు, అర్థమైన తర్వాత అర్థం కానట్టు ఉండద్దు. అందువల్ల దయచేసి మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు కేసీఆర్ రావద్దు, సభ జరగదు, హైకోర్టుకు పోవుడు, ఎలక్షన్ కమిషన్కి పోవుడు, ఇవన్నీ ఎందుకు చేసినారు? అది కూడా మీరు ఆలోచన చేయాలి. చాలా చాలా జరిగినాయి. నాగార్జున సాగర్ కట్టవలసింది ఇక్కడ కాదు, ఒక 19 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం దగ్గర కట్టాలి. అట్లా కడితే ఇలా తిరుమలగిరి సాగర్ దానంతరదే పారేది, ఈ లిఫ్ట్ అవసరమయ్యేదే కాదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు, మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థికులకు తెలుసు. అందరినీ కులము మతము జాతి లేకుండా ప్రతి ఒక్కరి గురించి కూడా ఇలా టీఆర్ఎస్ పనిచేస్తూ ఉంది, అన్ని మతాలను ఆదరిస్తూ ఉంది. ముస్లిం సోదరులు ఆలయాల్లో సాధికారం కావాలని కోరుతున్నారు, మా మసీదులు రిపేర్ కావాలని కోరుతున్నారు. ఆలయాల్లో సాధికారం కట్టించే బాధ్యత నాదే అని మనవి చేస్తా ఉన్నా. అన్ని వర్గాలను కట్టుకొని పోతా ఉన్నాం.
ఈరోజు చివరికి ఉద్యోగస్తులను కూడా చిన్న పెద్ద లేకుండా ఏ ప్రభుత్వం ఏడ పట్టించుకోలే, భారతదేశంలో ఏ గవర్నమెంట్ ఇస్తలేదు. ఇలా అంగన్వాడీ వర్కర్ నుంచి మొదలుకుంటే అన్ని రకాల ఉద్యోగులకు, ఆశా వర్కర్లు కావచ్చు, పార్ట్ టైములు కావచ్చు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళకు కూడా పెంచి అందరి కడుపులు నింపే ప్రయత్నం జరుగుతూ ఉంది. చెరువులు బాగా చేసినాం. ఇలా గ్రామాలలో ఎట్లా ఉండే వల్లకాడులాగుండే ఎవరు పట్టించుకోలే. గ్రామాలలో ఇలా శ్మశాన వాటికలు కానీ వైకుంఠ ధామాలు కానీ ప్రతి గ్రామానికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్తోని హరితారం చెట్లతో కానీ పల్లె ప్రకృతి వనాలతో కానీ గ్రామాల రూపురేఖలు మారుతున్న సంగతి కూడా మీ కళ్ళ ముందనే ఉన్నది. ఇవన్నీ చూసుకుంటా కూడా మీరు చూడనట్టు ఉండద్దు. లంబాడి తండాలు, ఆదివాసీ గూడాలు, అయామమ్మల్ని నాదుకోండి, మా గ్రామ పంచాయతీలు మాకు సపరేట్ చేయండి అంటే చేయలే. 30 ఏళ్ళ జానారెడ్డి నేను కొట్లాడలే. ఇలా మేం చేసినా 3400 పైచీలకు గిరిజన బిడ్డలు వాళ్ళ తండాల మీద వాళ్ళే పెత్తనం చేస్తూ ఉన్నారు. గిరిజన సోదరులు ఆలోచించాలి, ఇది వాస్తవమా కాదా, గతంలో చేసినరా, ఇలా మేము చేసినమా లేదా. వట్టి మాటలకు మోసపోవద్దు. నిజంగా చేసిన వాళ్ళను, అన్నం పెట్టిన వాళ్ళను ఆదరించుకుంటే భవిష్యత్తులో కూడా ఇంకా బాగా ముందు జరుగుతుంది. దయచేసి దాన్ని ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. గొర్రెలు వీళ్ళు మేసినరు తప్ప ఎన్నడన్నా యాదవులకు గొర్రెలు ఇచ్చిండ్రా, చరిత్రలో ఉన్నదా? ఇంతకుముందే మా శ్రీనివాస యాదవ్ మంత్రి గారు చెప్తా ఉన్నారు, అన్నా గొర్రెల యూనిట్లకు అప్పటికిప్పటికి ధరలు పెరిగినాయి, కొద్దిగా సబ్సిడీ పెంచాలని చెప్పినారు. ఇప్పుడు రెండో ఫేజ్లో కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం, 3 లక్షల మందికి ఇవ్వబోతా ఉన్నాం, తప్పకుండా ఆ యూనిట్ ధర కూడా పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి అనేక వృత్తి కళాకారులు కావచ్చు, పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలి. అభివృద్ధి అంటే ఏందో ఫైనల్ నేను ముగించే ముందు మీకు ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడ కోటిరెడ్డి గారు, మా కడారి అంజయ్య గారు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు, మేము వాళ్ళని అభినందిస్తా ఉన్నా. కోటిరెడ్డి గారి మిత్రులకు, కోటిరెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నా, భగత్ని మీరు ఎమ్మెల్యే గెలిపించండి, కోటిరెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసి తీసుకుని మీ ముందు పెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ చెప్పిండంటే జరుగుతుంది. ఇంకొక ఎమ్మెల్యే కాదు, ఇంకో ఎమ్మెల్సీ కూడా ఆయన తోడుగా వస్తాడు. ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో మీకు ఒకటే నేను హామీ ఇస్తా ఉన్నా, 15 రోజుల లోపలనే నేనే స్వయంగా మళ్ళీ సాగర్కి వస్తాను. మొత్తం నియోజకవర్గ నాయకులందరినీ పిలిపించి నేనే కూర్చొని బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే ఏందో, దాని టేస్ట్ ఏందో, అది ఎట్లా పరుగులు పెడుతుందో మీకు నేను చూపిస్తా. కేసీఆర్ గా మీ బిడ్డగా నేను హామీ ఇస్తా ఉన్నా. 100% అద్భుతమైనటువంటి అభివృద్ధి అంటే ఏందో నేను చెప్తా ఉన్నా. మీ అందరికి ఆ పని చేస్తాం. పెన్షన్లు రాని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, 57 ఏళ్ళకి ఇస్తామని చెప్పినాం, ఆ రేషన్ కార్డు కూడా త్వరలోనే మంజూరు చేస్తాం. రేషన్ కార్డులు కూడా ఇస్తాం, కొద్దిమందికి పెన్షన్ రావాల్సింది వాళ్ళకు కూడా ఇస్తాం. ఈ రకంగా పేద ప్రజానీకానికి అవసరమైన అన్ని పనులు కూడా చేస్తాం. అన్నిటి మించి సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు పాలేరు ద్వారా తెచ్చి పెద్దదేవులపల్లి చెరువు కూడా నింపే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. శాశ్వతంగా ఈ జిల్లాకే లాభం జరుగుతుంది. ఒక నెల్లికల్లే కాదు, ఈ జిల్లాలో ఈ మధ్య శాంక్షన్ చేసిన లిఫ్ట్లు దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఈ లిఫ్టులన్నింటినీ కూడా పూర్తి చేయకపోతే మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగము అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక కన్విక్షన్తో, కమిట్మెంట్తో చేస్తాం. ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ సభకు వచ్చినారు, చాలా సంతోషం. భగతి గెలుపు ఖాయమైపోయిందని నాకు తెలిసిపోయింది. కోటిరెడ్డి గారు కంపల్సరీ ఎమ్మెల్సీ కూడా కాబోతా ఉన్నారు. కేసీఆర్ మాట ఇచ్చినట్టు తప్పడు మీకు తెలుసు. బ్రహ్మాండంగా చేద్దాం. గిరిజన సోదరులకు పోడు భూముల సమస్య ఉంది, అది కాంగ్రెస్ నాయకుల పుణ్యమే. వీళ్ళు ఎప్పుడో పరిష్కారం చేయాలా, చేయలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆ సమస్య.
ఈ నియోజకవర్గంలో కూడా ఉంది, గిరిజనులు ఉన్నారు కాబట్టి, వివిధ మండలాలలో ఉంది కాబట్టి డెఫినెట్ గా మీ పోడు భూముల సమస్యను కూడా ప్రజా దర్బార్ పెట్టి అవసరమైతే నేను 2 రోజులు ఉండేనే సార్ ఇక్కడనే మిమ్మల్ని అందరినీ పిలిపించి మాట్లాడి రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా తీసుకొని వచ్చి ఈ పోడు భూముల సమస్య రాష్ట్రం ఎట్లా చేసేది ఉంది, నాగార్జున సాగర్ నుంచే దానికి శ్రీకారం కూడా చుడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. నేను ఇంతకుముందే మీకు మనవి చేసినట్టు మిత్రుడు కడార అంజయ్య కూడా మంచి నిర్ణయం తీసుకొని వారు అంత్యంలతో టీఆర్ఎస్లోకి వచ్చినారు, వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కోటిరెడ్డి గారు ఎమ్మెల్సీ అవుతారు గ్యారంటీగా, మీ దీవెనతో భగత్ కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఆ రకంగా పురోగమించి మళ్ళీ గులాబీ జెండా ఎగిరేయండి, మీకు అండగా టీఆర్ఎస్ ఉంటుంది, కేసీఆర్ ఉంటుందని మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇనవాడతలే చల్లవాడు రాయింది. జై తెలంగాణ. భగత్ గారి కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈ సభ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.